అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఆధిపత్యపోరు నడుస్తోంది. తరచూ ఏదో ఒక వివాదంలో అధికారులు, పాలక మండలి సభ్యులు వాదోపవాదాలకు దిగుతున్నారు. ఇటీవల ఢిల్లీకి సత్యదేవుని ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడం ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెంచింది. ఈ అంశం ఆదివారం జరిగిన పాలక మండలి సమావేశాన్ని రసభాసగా మార్చింది. ఆలయంలో అక్రమాలు జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. అనేది ఇప్పుడు మీ దగ్గర చెప్పాలంటే చెప్పండి. నాలుగు సార్లు కూడా నాలుగు మీటింగ్లు ఇదే విషయం కదా. కొద్ది రోజులుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు సమావేశంలో అసంతృప్తి వెళ్లగక్కారు. ఇటీవల ఢిల్లీ ఏపీ భవన్లో టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లారు. ఉత్సవ విగ్రహాల తరలింపును పాలక మండలి సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. పాలక మండలి సభ్యులకు చెప్పకుండా విగ్రహాలను ఎలా తరలిస్తారని అధికారులను నిలదీశారు. అంతేకాకుండా ఏపీ భవన్కే కాకుండా మరో చోటికి ఉత్సవ విగ్రహాలను ఆలయ అధికారులు తీసుకెళ్లారని పాలక మండలి సభ్యులు ఆరోపించారు. అయితే పాలక మండలి సభ్యుల వాదనను ఆలయ అధికారులు తప్పుపట్టారు. పాలక మండలి చైర్మన్తో పాటు సభ్యులందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే ఢిల్లీ తీసుకెళ్లామన్నారు ఈవో జితేందర్. ఉత్సవ విగ్రహాల తరలింపుతో పాటు ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని పాలక మండలి సభ్యులు ఆరోపించారు. ఇటీవల ఓ భక్తుడు సత్యదేవుని హుండీ నుంచి 2,000 రూపాయలు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఆలయ అధికారులు అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు పెట్టకుండా వదిలేయడాన్ని పాలక మండలి సభ్యులు తప్పుపట్టారు. అధికారుల తీరు ఆలయంలో చోరీలను ప్రోత్సహించేలా ఉందని మండిపడ్డారు. అలాగే ఆలయంలో ఈ మధ్య ఓ గోవు మృతి చెందింది. ఇటువంటి సంప్రోక్షణ చేయకుండా కార్యక్రమాలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. సస్పెండ్ అయిన అర్చకుడు విషయంలో ఆయన ఆలయ ఈవో తీసుకున్న నిర్ణయాన్ని పాలక మండలి తప్పుపట్టింది. వీటికి అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పాలక మండలి సభ్యులు సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు.